రాజు అచ్చంపేట గ్రామం వస్తున్నాము. నాలుగో సర్వే నెంబర్ లోపల అచ్చంపేట రెవెన్యూ శివార్లో రెవెన్యూ గ్రామంలో నాలుగో సర్వే నెంబర్ నాలుగు లోపల మల్లంకుంట విస్తరించి ఉంది. ఈ మల్లంకుంట 6 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉంది, 6 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఒక కుంట చెరువు కానీ కుంట కానీ ఎనీ వాటర్ బాడీ ఎంత విస్తీర్ణంలో విస్తరించబడిన తర్వాత దానికి ఎఫ్టీఎల్ ఒకటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్లస్ బఫర్ జోన్ రెండూ డిసైడ్ చేస్తారు. ఒక చెరువు కుంట యొక్క విస్తీర్ణపై ఆధారపడి బఫర్ నిర్ణయిస్తారు. ఆ చెరువు పారే ఎంతవరకు పారుతుందో అని చెప్పేసి దాన్ని ఎఫ్టీఎల్ నిర్ణయిస్తారు. ఎఫ్టీఎల్ పాయింట్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఓ చెరువు నిండిన తర్వాత నీరు ఎంతవరకు పారుతుందో దాన్ని ఎఫ్టీఎల్ లెవెల్ అంటారు. ఈ ఎఫ్టీఎల్ లెవెల్ నిర్ణయించేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎఫ్టీఎల్ లెవెల్ నేను ఫిక్స్ చేస్తారు. గతంలో ఎఫ్టీఎల్ లెవెల్ లోపల అచ్చంపేటలో నిర్ణయిస్తే 152 సర్వే నెంబర్ మొత్తం 12 ఎకరాల భూమి 152 సర్వే నెంబర్ మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండి ఉంది అని రాళ్ళు బాధిపోయినారు. కానీ అంగిరేకుల ఫంక్షనల్ అంగిరేకుల శేఖర ఫంక్షనల్ అనేది ఎఫ్టీఎల్ లెవెల్ పరిధి లోపల ఉన్నప్పటికీ ఏ విధంగా మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయ్యింది, ఏ విధంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇది ఎంత అన్యాయం అంటే ఆ ఫంక్షనాలు నిర్మించడం వల్ల వెనుక ఉన్నటువంటి భూములు మొత్తం మునిగిపోయి వెనుక ఉన్న ఇళ్ళల్లో మా మిత్రుడు జగదీష్ చిన్నప్పటి నుంచి భూమిని వ్యవసాయ భూమిని ఆకుతోట చేసుకుంటేవారు, వాడి భూమి మునిగిపోయింది. ఇక నీళ్లు పారుతూ నివాస గృహాలు నీళ్లు పోతున్నాయి. ఒక్కరి కోసమని ఒక వ్యక్తి తన యొక్క అక్రమ నిర్మాణాల కోసం చేపట్టినటువంటి దాన్ని మొత్తం మట్టి పోసి కొన్ని 100 ట్రాక్టర్ల మట్టి పోసి దాని స్థాయిని పెంచేసి ఈ మల్లకుంట కిందికి పోయే విధంగా నీళ్ళు పైకి పోకుండా ఉండే విధంగా మట్టి నింపడం జరిగింది. ఇది ఎంత అన్యాయం! గ్రీన్ ట్రిబ్యునల్ లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హైకోర్టు జడ్జిమెంట్లు అనేక జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ ఎంత ధైర్యం ఉంటే ఒక వ్యక్తి ఎఫ్టీఎల్ పరిధి లోపల కన్స్ట్రక్షన్ చేస్తాడు, ఎవరిని అడితే నన్ను ఎవరు ఏం చేస్తారు, నేను చూసుకుంటా కోర్టు ఏముంది, కోర్టు నా ఇంటి చుట్టం అని మాట్లాడతాడు. కోర్టు ఇంటి చుట్టం అంటే మేము ఈ వారం లోపల గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో సేమ్ టైం పార్లల్గా కేసు అయిపోతున్నాము. హైకోర్టులో కూడా అచ్చంపేట లోపల మల్లంకుంట యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఏ విధంగా నిర్మించలు 52 షటర్లు దాదాపు 52 షటర్లు నిర్మించి ఓన్లీ 180 హౌస్ నిర్మాణం ఏ విధంగా చేపట్టిండు మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు మూసుకపోయినా మీకు ఈ నిర్మాణం కళ్ళు కనబడలేదా మీకు, ఇవన్నీ చూడరా మీరు, కేవలము వసూలు దందా మాత్రం పెట్టుకుంటారా కమిషనర్గా మీరు ఏం చేస్తున్నారు. దీనిపై తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్రమ నిర్మాణం కూర్చోవేయాలి. హైదరాబాద్లో హైదరాబాద్లు ఏ విధంగా అయితే అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్నారో అచ్చంపేటలో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేసి అచ్చంపేట నీటి కొరత లేకుండా అచ్చంపేట చెరువులను కుంటలను వాటిని కాపాడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఈ రెవెన్యూ అధికారులకు మాత్రమే ఫిర్యాదు చేయకుండా మేము కోర్టు తలుపులు తట్టబోతున్నాము. ఈ అక్రమ నిర్మాణం కూల్చివేయే వరకు వీళ్ళు ఎంతమంది ఎంత పెద్దవాళ్ళు మా మీద ప్రెషర్స్ వచ్చినా కానీ మేము ఆగమో కూల్చే వరకు అంతిమ నిర్మాణం కూల్చే వరకు మేము ఊరుకోమని అచ్చంపేట గ్రామవాసునిగా తెలియజేస్తున్నాము.